జిల్లాలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పెదకాకానిలో సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. దాహం తీర్చుకోవడానికి మంచినీళ్లు అడిగిన ఆగంతకులు ఇంట్లో బాలుడిని ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్టీ కాలనీకి చెందిన బాల ముసలయ్య దంపతులకు రెండేళ్ల బాబు జీవా ఉన్నాడు. బుధవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. ఓ వ్యక్తి వచ్చి మంచినీళ్లు కావాలని బాలుడి తల్లి బాలాని అడిగారు. ఆమె చిన్నారిని అక్కడే వదిలేసి వాళ్ళిచ్చిన బాటిల్ తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళింది. మంచినీళ్లు తీసుకుని బయటకు వచ్చి చూసేసరికి షాక్ అయింది. కారులో వచ్చిన ఇద్దరు బాలుడు కనిపించలేదు. దీంతో కారులో వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు కనిపించకుండా పోయారని, బాలుడిని ఆ ఇద్దరే ఎత్తికెళ్లారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.